హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆదర్శం కథాన్ని కల్పిస్తూకున్న మరొక కథ విందాము కథ పేరు డబ్బు కోసం రచించిన వారు ఎం బాల గంగాధరయ్య డబ్బు కోసం కథ ఇప్పుడు చదువుకుందాము బావగారు ఇప్పుడు ఒక చిక్కు సమస్య వచ్చి పడింది దీని నుంచి మీరే గట్టెక్కించాలి మీరు తప్పకుండా ఆదుకుంటారన్న పూర్తి నమ్మకంతోనే మీకు ఫోన్ చేస్తున్నాను చేస్తారు కదా అంటూ ముందరికాళ్లకు బంధం వేయడానికి ప్రయత్నించింది మరదలు మంజరి మరదల మాట విన్న మహీధర్ ఎటు తేల్చుకోలేక ఉక్కిరి బిక్కిరయ్యాడు వెంటనే సమాధానం చెప్పేంతవరకు వదిలేటట్లు లేదు ఆవిడకొచ్చిన చిక్కు సమస్య ఏమిటో దానికి తన దగ్గర సమాధానం ఉందో లేదో తెలియని పరిస్థితి తను పల్లెటూరుని వదిలి హైదరాబాద్లో ఉద్యోగం వెలగబెట్టడంతో ఆ ఊరు ఆ ఊర్లోని తమ్ముళ్ళ కుటుంబాలతో సంబంధాలు దాదాపు ఏ ఏనాడు ఓ ఉత్తర ముక్కగాని ఫోన్ కానీ చేయని మరదలు ఇప్పుడు ఇలా ఫోన్ చేయడంలోని ఆంతర్యం ఏమిటో బుర్ర బదులు కొట్టుకున్నా బుర్రెక్కడం లేదు ఏదో మొక్కుబడిగా పిల్లల పెళ్ళిళ్ళకు వెళ్ళ వెళ్ళి రావడం నాలుగు అక్షంతలు వేసి క్షణాల్లో తిరుగు ప్రయాణాలు కావడంతో ఒకరు పిల్లల విషయాలు మరొకరికి తెలిసే అవకాశమే లేకుండా పోయింది ఇప్పుడు నీవే దిక్కని నమ్మితిరా కాపాడగలేవా కరుణాల వాలా అంటూ ఫోన్లో అర్థిస్తుంటే ఆశ్చర్యంతో పాటు ఆలోచనలు పరిపరివిధాలుగా పోతున్నాయి మహిదర్కు బావగారు బావగారు మీరు లైన్లోనే ఉన్నారా నాకు సాయం చేస్తారా చేయరా అంటూ దబాయించింది మరదలు మంజరి తెంచుకున్న తెగని రక్త సంబంధం అది స్వయాన తన తర్వాత పుట్టిన తమ్ముడు చదువు వంటబట్టక వ్యవసాయంలో మునిగి తెలుతున్నాడు ఇన్నేళ్ళు తన అష్ట కష్టాల గురించి తనతో మాట్లాడి ఎరగడు ఇప్పుడు మరదలి వాళ్ళకం చూస్తే తమ్ముడికి ఏదైనా ప్రాణాపాయం రాలేదు కదా చచ్చా అలా అయ్యి ఉండదు ఆ మంగళం అని మనసులోనే స్వస్తివాచకం చదివి అసలు విషయం తెలుసుకోవాలన్న ఆలోచనతో అమ్మ మంజరి అసలు విషయం ఏమిటో చెప్తే విని నేను పడగలనో లేదో చెప్పగలను ఏ సంగతి తెలుసుకోకుండా అభయమిచ్చి అనర్ధాలు కొని తెచ్చుకోవడం నా వల్ల కాదు ఇంతకు విషయం ఏమిటి అంటూ నిలదీశాడు మహీధర్ అదేనండి బావుగారు మీ తమ్ముడికి దగ్గు జలుబు విపరీతంగా ఉంటే ఎందుకైనా మంచిదని రక్త పరీక్షలు చేయిస్తే కరోనా సోకిందని తేలింది అప్పటి నుంచి నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ మధ్యకాలంలో వ్యవసాయం గిట్టుబాటు కాక నష్టాలు రావడం తప్పుల పాలయ్యాం చుట్టు మీద ఒకటి పోటులా మా ఆయనకు ఆ మాయదారు రోగం అంటుకుంది నా కొడుకు సురేష్కు చదువు అబ్బలేదు వ్యవసాయం అసలే రాదు సోమవారిపోతలా తిని ఉంటే ఆయన కోప్పడ్డారు దాంతో అలిగివాడు ఇల్లు వదిలేటో వెళ్ళాడు దాదాపు సంవత్సరం అయిన సంవత్సరం పైన అయ్యింది అడ్రస్ లేడు ఎక్కడున్నాడో ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో అది దేవుడు కిరక ఊళ్ళో ఇంతకుముందు చేసిన అప్పులన్నీ అలాగే ఉన్నాయి ఒక్క రూపాయి కూడా అప్పు బుట్టే పరిస్థితి లేదు మీ తమ్ముని ఆసుపత్రిలో చేర్పిద్దామంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు వాళ్ళు ముందు రెండు లక్షలు కడితేనే కానీ ఆసుపత్రిలో చేర్చుకోమంటున్నారు నేనేం చేసేది అంటూ కన్నీటి పర్యంతమై గద్గద స్వరంతో వీడియో కాల్ మాట్లాడుతోంది మరదలు మంజరి మరదలి కంటి నుంచి ధారాపాతంగా కన్నీరు వర్షిస్తుంటే మహీధర్ గుండె చెరువైంది మనసంతా బాధతో బరువెక్కింది తను ప్రభుత్వంలో మంచి హోదా గల ఉద్యోగం వెలగబెట్టి రిటైర్ అయినందున దాదాపు యాభై లక్షల వరకు డబ్బులు చేతిలో పడ్డాయి తన కష్టార్జితమైన ఇల్లు కారు కారు ఉండనే ఉన్నాయి తనక పిల్లా జల్లా లేరు పెళ్లిళ్లకు పెట్టుపోతలకు కానీ ఖర్చు పెట్టవలసిన అవసరం ఆవగించైన ఆవగించంతైనా లేదు మానవతా ధర్మంగానైనా ఇప్పుడు తన తమ్ముడు కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తే తప్పేముంది ఇంతకుముందు తమ మధ్య మాట మంతి లేకపోయినా ఈ సాయం చేసిన తర్వాతనైనా కృతజ్ఞతాపూర్వకంగా రోజు ఫోన్లోనైనా మాట్లాడుతుంటే నాకు తమ్ముడు ఉన్నాడన్న ఆనందం మనసంతా నిండిపోతుంది ఇంకా ముందు ఆలోచించకుండా అమ్మ మంజరి నీ బ్యాంక్ అకౌంట్ నంబరు కోడ్ నంబరు చెప్పు నేను వెంటనే నీ అకౌంట్లోకి డబ్బులు జమ చేస్తాను నీవేం బాధపడకు మీ వారిని ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం చేయించు నేను రెండు మూడు రోజుల్లో వీలు చూసుకుని వస్తాను అంటూ భరోసా ఇచ్చాడు మహీధార్ ఇచ్చిన మాట ప్రకారం మరదల బ్యాంక్ అకౌంట్ నంబరు తెలియగానే తానే స్వయంగా బ్యాంకుకు వెళ్ళి తన ఖాతాలోని సొమ్ము రెండు లక్షలు మరదలు ఖాతాలోనికి మార్పించాడు మార్పించాడు ఆపద సమయంలో తన తమ్మును ఆదుకునే అవకాశం లభించిందని మహీధర్ మనసు ఆనందంతో చిందులు వేసింది ఆ తర్వాత కనీసం కృతజ్ఞతాపూర్వకంగానైనా మరదల నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాకపోవడంతో కంగారు పడ్డాడు పైగా తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాధానం వచ్చింది తను మెసేజ్లో క్షేమ సమాచారాలు అడిగిన సమాధానం రాలేదు మనసు కీడు ఏదో శంకిస్తుంటే ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కారు డ్రైవర్ను చూసుకుని తాను బాల్యం గడిపిన పల్లెటూరుకి బయలుదేరాడు మహీధర్ తన భర్త కరోనా సమయంలో ఒంటరిగా కారులో బయలుదేరుతుంటే ఎక్కడికి వెళుతున్నావని నిలదీసింది భార్య ఉమా మనోహర్ తన తమ్ముడికి వచ్చిన విపత్తు గురించి చెప్పి తన తమ్ముడు బాగోగులు విచారించడానికి దీపగుంట్ల గ్రామం వెళుతున్నట్లు చెప్పాడు మనోహర్ వెంటనే ఓ రెండు జతల బట్టలను సంచిలో కుక్కి తాను కూడా భర్తతో పాటు బయలుదేరింది ఉమా ఏమండి మీ తమ్ముడు గారికి నిజంగా కరోనా సోకిందంటారా లేక మీ దగ్గరున్న డబ్బు గుంజడానికి పన్నాగం పన్నారేమో అని అనిపిస్తోంది అంటూ తన సందేహాన్ని వెల్లబుచ్చింది ఉమా ఊరుకో అవే మాటలు డబ్బు కోసం ఎవరైనా తనకు లేని జబ్బు ఉందని చెప్పి నలుగురిలోనూ నగుబాటు అవుతారా అందులో ఈ రోజుల్లో కరోనా వచ్చిందని ఎవరైనా ప్రకటిస్తే ఆ చుట్టుపక్కలకు ఎవరు రారు సరికదా బలవంతంగానైనా సరే ఆ అంబులెన్స్లో పడేసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ రోగిలా పడి ఉండాలంటే అంతకంటే నరకం మరొకటి ఉండదని నా అభిప్రాయం ఇంతకు నా తమ్ముడు సురేష్ ఎలా ఉన్నాడో ఏమో అంటూ బాధగా అన్నాడు మహీదార్ తినబోతు రుచి అడగడం దేనికి ఇంకో ఆరు గంటల్లో నిప్పు లాంటి నిజం బయటపడుతుందిగా అంటూ భర్తను ఓదార్చింది ఉమా మహీధర్ తన తలను ఉమ్మ భుజం పైన వాల్చి కల తన ఇద్దరిలోకి జారుకున్నాడు కారు శరవేగంతో గమ్యం వైపు సాగిపోతుంది కాలచక్రంతో చక్రంతో పోటీ పడాలన్న తాపత్రయంతో కారు మన శబ్దం చేస్తూ తను ఇంటి ముందు ఆగింది ఆ ఇల్లు చూడగానే నలభై ఏళ్ల క్రితం తాను చేసిన అల్లరి చిల్లర పనులన్నీ గుర్తుకొచ్చాయి మహీధర్కు ఇంటి ముందంతా ప్రశాంతంగా ఉండడంతో తాను ఊహించినట్లు అశుభం ఏం జరగలేదన్న నమ్మకం కలగగానే మనసు కుదుట పడింది కారు దిగు కారు దిగి ఇంట్లోకి పోవడానికి చూస్తే ఇంటి తలుపుకు తాళం వేయబడినట్లు కనిపించింది తన పిచ్చి కానీ తమ్ముడు ఏదో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే తన మరదలు కూడా తమ్ముడితో పాటు అక్కడే ఉంటుందన్న విషయం తన మట్టి బుర్రకు తట్టనందుకు సిగ్గుపడ్డాడు పోని ఏ ఆసుపత్రిలో చేర్చారో తెలుసుకుందామని చుట్టుపక్కల పరిశీలిస్తుంటే ఎవరొచ్చారబ్బా అని కళ్ళు మిటకరించి చూస్తూ పక్కింటి పోలయ్య అటు రానే వచ్చాడు తనకు కావలసిన సమాచారం లభిస్తోందని మహీధర్ మనసు ఆరాటంతో ఊరకలు వేసింది అరే పొలయ్య నేను రా మహీధర్ను నన్ను గుర్తుపట్టలా చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి చెరువులో ఈత కొట్టి టీచర్ మనల్ని కొట్టడానికి వస్తే చెట్టుకి కూర్చొని టీచర్ విసుగుబుట్టి వెళ్ళేదాకా చెట్టు మీదే గడిపేవాళ్ళం అది సరే కానీ మా తమ్ముడు వీరేశానికి ఎలా ఉంది ఏ ఆసుపత్రిలో ఏ ఆసుపత్రిలో ఉన్నాడో ఏమో నీకేమైనా తెలుసా అంటూ ఆదురుదగా అడిగాడు మీరా బాబు ఇప్పుడు మిమ్మల్ని గుర్తుపట్టాను మీ తమ్ముడు వీరేశం గారు ఏదో మొక్కుబడి ఉందని పెళ్ళంతో సహా తిరుపతికి వెళ్ళారు ఈ సంగతి మీకు తెలియదా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు పోలయ్య పొరపాటున పోలయ్య ఆసుపత్రికి బదులు తిరుపతి అన్నాడో లేక అలా వినిపించిందోనని కంగారు పడ్డాడు మహీధర్ తన అనుమానాన్ని తీర్చుకోవడం కోసం ఇదిగో పోలయ్య మా తమ్ముడు ఆసుపత్రిలో ఉన్నాడు కదూ తిరుపతిలోని ఆసుపత్రిలో చేరాడే ఏంటి అంటూ మళ్ళీ అడిగాడు మహీధర్ మీ తమ్ముడు ఊళ్ళోని అప్పులన్నీ తీర్చేసి మొక్కుబడి తీర్చుకుందామని భార్యతో సహా తిరుపతికి వెళ్ళాడు ఆయన దుఃఖలు ఆరోగ్యంగా ఉంటే ఆసుపత్రిలో చేరాల్సిన దేనికి అంటూ కొండ బదులు కొట్టినట్టు చెప్పాడు పోలయ్య మీ దగ్గర ఎలాగోలా డబ్బులు గుంజడానికి మీ మరదలు ఆడిన నాటకం అండి ఇదంతా అనవసరంగా ఇంత దూరం శ్రమపడి వచ్చాము మీ తమ్ముడికి లేనిపోని రోగం ఉందని చెప్పి వైద్యం నెప్పంతో మీ దగ్గర డబ్బు గుంజి ఊళ్ళని అప్పులన్నీ తీర్చేసింది మీ మరదలు ఆవిడ బుడిబుడి ఏడుపులకు కన్నీళ్లకు మీరిట్టే కరిగిపోయి నమ్మారు ఇక పదండి అంటూ చేయి పట్టుకుని నడిపించింది ఉమా లోకంలో బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఆపద వచ్చిందని అబద్ధమాడి తమ పబ్బం గడుపుకునే వాళ్ళు ఉంటారని మరోసారి తెలిసొచ్చింది మహీధర్కు అదండి ఇలాంటి కదా చూసారా అందుకే డబ్బు కోసం ఎలాంటి గడ్డైనా తింటారని చెప్తారు కదా అది డబ్బు కోసం ఈ కథ పేరు డబ్బు కోసం ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి